రోజు రోజుకి ఓట్ల కోసం లీడర్లు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారో మీకు చూపెట్టబోతున్నా. ఓట్ల కోసం లీడర్లు ఎంతకైనా తెగిస్తారని చెప్పటానికి నేను చూపించే ఒక చిన్న ఉదాహరణ సాక్ష్యం. ఒకసారిగా విచిత్రం ఏందో మీరు మలక చూడుండ్రి. నీ చిత్ర పాడు గాని ఓటు కోసం ఇంత పని కూడా చేస్తారా? దేవుడే భయపడబట్టే కదా మీరు చేసే పనులు చూసి. దీంతో ఆంధ్రలో నిజంగానే రాజకీయాలంటే అస్సలు లెక్క లెక్కుండా పోయింది. రాజకీయ నాయకులు జనాలతోటి జనాల జీవితాలతోటి ఆడుకుంటూ వాళ్ళకు డబ్బు ఆశ చూపించి ఓట్లు వేసుకుందామని అనుకుని పైసలు ఇచ్చిన జనాలందరినీ నమ్మకుండా రాజకీయ నాయకులు చిత్రంగా వాళ్ళతోని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుని మరీ ఓట్లు అడుగుకుంటున్నారు. అసలు ఇది నిజంగా ప్రజాస్వామ్యమేనా లేకపోతే ఇంకేదన్నా? మరి రాజకీయ నాయకులకు ఇంతగా దిగజార్తారని నేను అనుకోలేదు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో జరిగింది. కొంతమంది వైసీపీ నాయకులు జనాలతోనే కాకుండా వారి కుటుంబ సభ్యులతో కూడా వైసీపీ నాయకుడికి ఓటు వేయాలని దేవుడి మీద ఒట్టి వేయించుకునే తీరు ఇప్పుడు బాగా వైరల్ అవుతుందోల్లా. మా కుటుంబం ఓట్లు, మా బంధువర్గం ఓట్లు అంతా నేను ప్యానికే ఓట్లు వేపిస్తాను, ప్రమాణం చేస్తున్నాను అన్న. రామారావు రుణం కూడా తెచ్చుకునే బాధ్యత మా అందరి పైన ఉందన్న. శివుడు సాక్షిగా, ఆంజనేయ స్వామి సాక్షిగా, నా ఓటు, మా ఇంట్లో ఓటు ప్యానికే ఓటేస్తాము. ఇలా స్టాండ్ ధర్మం కూడా అందరినీ ప్యానికి ఓటు వేపిస్తాము. శివుడు సచ్చిగా, వినాయక చవితిగా ప్రతి ఒక్కరు మా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఫ్యాన్కి ఓటు వేపిస్తాం. మా స్టాండ్ ప్రతి ఒక్కరు ఓటు అయిపోయినా కొట్టి కొట్టినా ఓటు వేపిస్తాను వినాయక. రండి రండి, నెక్స్ట్ ఇంకా ఎవరు నెక్స్ట్ ఎవరు రండి రావాలా? పక్కన పెట్టిన చాలా అన్న, పక్కన కొట్టేస్తున్నారు. ముత్యాలమ్మ సాక్షిగా, నా ఓట్లు, నా ఇంట్లో వాళ్ళ ఓట్లు అన్ని ఫ్యాన్ గుర్తి ఓటేస్తాము. అఖండ పర్వాలేదండి.